గుజరాత్ ను అతలాకుతలం చేస్తుంది బిపోర్ జాయ్ తుఫాన్. సముద్రపు అలలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అంతకంతకు బలపడుతూ వస్తున్న ఈ తుఫాను తీవ్ర రూపం దాలుస్తుంది. వచ్చే 8 గంటల్లో మరింత బలపడి అత్యంత సూపర్ సైక్లోన్ గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది జూన్ 17 నాటికి పాకిస్తాన్ ఉత్తర గుజరాత్ పై అత్యంత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు. తుఫాన్ కారణంగా గుజరాత్ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ తుఫాన్ గురువారం మధ్యాహ్నం కచ్ పాకిస్తాన్ లోని కరాచీ మధ్య తీరం దాటి అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ విషయంపై ప్రధాని మోదీ జూన్ 12న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు. తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రం సంసిద్ధత గురించి తెలుసుకోవాలని కోరిన మోదీ సహాయక చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గుజరాత్ లోని కచ్ సౌరాష్ట్ర జిల్లాలో తీరం నుంచి 10 కిలోమీటర్ల లోపు గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు అధికారులు. తీరానికి సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 7500 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికంటే ముందే 2 జిల్లాల్లో అధికారులు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ నుంచి 2-3 రోజుల పాటు భారీ వర్షం పడనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఎలాంటి ప్రమాదం జరిగినా ఆర్మీ నేవీ సైతం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయన్నారు స్థానిక అధికారులు. మరోవైపు భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు తీరంలో గస్తీ తిరుగుతున్నాయి. తుఫానుకు సంబంధించి మరింత సమాచారం మదార్ మనకి లైవ్ లో అందిస్తారు. మదార్, తుఫాను మదార్ తుఫాను ఎటువైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? భారత వాతావరణ శాఖ నెల 15వ తారీఖున జకౌ పోర్ట్కి ఈ తుఫాన్ అనేది కూడా బిఫోర్ జాయ్ తుఫాన్ అనేది కూడా తీరం దాటేటువంటి అవకాశం ఉంది. కానీ ఆలోపు గుజరాత్కు సంబంధించి చాలా ప్రాంతాల్లో అతి నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ అనేది కూడా జారీ చేసింది. కచ్ కావచ్చు, సౌరాష్ట్ర ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి రివ్యూ అనేది కూడా నిర్వహించారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వాటికి సంబంధించిన సహాయక కార్యక్రమాలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆయన కూడా ఈరోజు మధ్యాహ్నం సమీక్షా సమావేశం అనేది కూడా నిర్వహించబోతున్నారు. యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్స్కు సంబంధించి వాటిని ఫేస్ చేసేందుకు ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కావచ్చు, అలాగే స్టేట్కు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ బలగాలను ముందస్తుగా పంపిస్తూ ఉంటారు. ఇదంతా నోడల్ ఏజెన్సీ కేంద్ర హోంశాఖ అనేది దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా ఉంది. దానిలో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి సంబంధించిన రివ్యూ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాతావరణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు ముఖ్యంగా గుజరాత్కు సంబంధించిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైతే కచ్ కావచ్చు లేకపోతే సౌరాష్ట్ర వేదభూమి ఇలాంటి ప్రాంతాలకు సంబంధించిన ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 12 బెటాలియన్ వాటికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన బలగాలను ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ను కూడా అక్కడికి పంపించారు. అవసరమైతే మరొక 15 టీమ్స్ని కూడా పంపించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు. బిఫోర్ జాయ్ ఎఫెక్ట్ గుజరాత్ పైన చాలా ఎక్కువగా ఉండబోతుంది అనేటువంటి సమాచారం ఉంది. ఆల్మోస్ట్ 12,000 మందిని లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేకపోతే సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే ఎవాక్యుయేట్ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 12,000 మందిని కూడా అక్కడ నుంచి తరలించినట్టుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా దా ఎఫెక్ట్ తోటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, అలాగే పవర్, మిగతా అన్నీ కూడా ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
తుఫాను తగ్గిన వెంటనే వాటికి సంబంధించిన సహాయక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే రీస్టోరేషన్ కు సంబంధించిన కార్యక్రమాలని వేగవంతంగా చేయాలి, అందుకు అవసరమైనటువంటి అధికారులను కావచ్చు, లేకపోతే వాటికి అవసరమైనటువంటి పరికరాలను కూడా సమకూర్చుకోవాలి ఉండాలి, సిద్ధంగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేందుకు, ముఖ్యంగా మనుషుల ప్రాణాలతో పాటు జంతువుల ప్రాణాలను కూడా కాపాడేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రధాని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే అక్కడ ముందస్తు సహాయక కార్యక్రమాలలో చాలామంది అధికారులను అలాగే SDRF NDRF కు సంబంధించిన బలగాలను కూడా వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రివ్యూ మీటింగ్స్ ఇప్పటికే గుజరాత్ CM భూపేంద్ర పటేల్తో కూడా ఇప్పటికే మాట్లాడారు. అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి సిబ్బందిని కూడా తీసుకొచ్చుకోండి అనేటువంటి సూచనలు కూడా చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి మేర సహాయ కార్యక్రమాలు నిరంతరంగా అందిస్తామనేటువంటి సమాచారాన్ని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా హెల్ప్ లైన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి, రౌండ్ ద క్లాక్ కూడా ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ పనిచేయాలి అనేటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి షిప్స్ కావచ్చు, లేకపోతే జాలర్లు సముద్రాలకు వెళ్ళేటువంటి చేపలు వేటకు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భారీ నౌకలను కూడా వేరే ప్రాంతాలకు తరలించేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే చర్యలు అనేది కూడా ప్రారంభించారు. ముఖ్యంగా గుజరాత్కు సంబంధించి బిపోర్జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నౌకలకు సంబంధించి కావచ్చు, లేకపోతే జాలర్లు ఎవరు కూడా సముద్రాలకు వెళ్లకుండా ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. కొన్ని విజువల్స్ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి బీచ్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఎవాక్యుయేషన్కి సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. వాటితో పాటు వెస్టర్న్ రైల్వేకి సంబంధించి కూడా చాలా రైళ్లను, ఆల్మోస్ట్ ఒక 60కి పైగా రైళ్లను ఇప్పటికే రద్దు చేశారు. మిగతా 56కు సంబంధించిన రైళ్లకు సంబంధించిన ప్రయాణ దూరాన్ని కూడా కుదించినటువంటి పరిస్థితి ఉంది. ఈ బిఫోర్జాయ్ ఎఫెక్ట్ తోటి సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ముంబైకి కూడా ఫ్లైట్లకు సంబంధించిన కొంత అంతరాయం అనేది కూడా ఏర్పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అయితే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వీటిని బిఫోర్జాయ్ తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు అయితే ఇప్పటివరకైతే తీసుకున్నాయి. కానీ 14-15 తీరం దాటేటువంటి అవకాశం ఉంది, 15వ తారీఖు మధ్యాహ్నం తర్వాత తీరం దాటుతుంది అనేటువంటి సమాచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తుఫాను తీవ్రత ఏ మేరకు ఉంటుందనే దానిపైన కూడా అంచనా కూడా వేస్తున్నారు. గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, అతి నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని తట్టుకునేందుకు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి వాటిని కాపాడడము, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎవాక్యుయేషన్ చేయడము, వారికి సంబంధించి తుఫాను ముగిసిన తర్వాత వాటిని రీస్టోరేషన్ చేయడం పైన ప్రస్తుతానికైతే ఫోకస్ అంతా ఉంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పూర్తిగా వాటికి సంబంధించిన సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు బేరీజ్ అనేది కూడా వేసుకుంటున్నారు. అవసరమైనటువంటి మేర టీమ్స్ కూడా పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. స్వేచ్ఛ గుజరాత్ను అతలాకుతలం చేస్తుంది బిపోర్జాయ్ తుఫాన్, సముద్రపు అలలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతకందుకు బలపడుతూ వస్తున్న ఈ తుఫాను తీవ్ర రూపం దాలుస్తుంది, వచ్చే 8 గంటల్లో మరింత బలపడి అత్యంత సూపర్ సైక్లోన్గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది జూన్15 నాటికి పాకిస్తాన్, ఉత్తర గుజరాత్పై అత్యంత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు. తుఫాన్ కారణంగా గుజరాత్ ప్రభుత్వం 16వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ తుఫాన్ గురువారం మధ్యాహ్నం కచ్ పాకిస్తాన్లోని కరాచీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ విషయంపై ప్రధాని మోదీ జూన్12 గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు. తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రం సంసిద్ధత గురించి తెలుసుకోవాలని కోరిన మోదీ సహాయక చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్లోని కచ్ సౌరాష్ట్ర జిల్లాలో తీరం నుంచి 10 కిలోమీటర్ల లోపు గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు అధికారులు. తీరానికి సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 7,500 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికంటే ముందే 2 జిల్లాల్లో అధికారులు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ నుంచి 2-3 రోజుల పాటు భారీ వర్షం పడింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు పెరిగే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఎలాంటి ప్రమాదం జరిగినా ఆర్మీ నేవీ సైతం
సైతం సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయన్నారు స్థానిక అధికారులు. మరోవైపు భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు తీరంలో గస్తీ కాస్తున్నాయి.